ఓం నమ శివాయ. ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో యథావిధిగా ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, చండీశ్వర పూజ, కంకణ పూజతోటి ఈరోజు ప్రారంభించుకున్నాం. ఉగాది ఉత్సవాలు 26వ తారీఖు వరకు జరుగుతాయి. మరి 25న పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఇలా ప్రతినిత్యము నిర్దేశిత కార్యక్రమాలన్నీ ఆలయం వరకు పరిమితమై జరుగుతాయి. మరి భక్తులు అందరూ మీరు ఉన్న చోట నుంచే అన్ని కార్యక్రమాలను మనం ఈ అంతర్జాలం ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వాటినన్నింటినీ చూస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్య కారణాల రీత్యా అందరినీ దూరం నుంచే చూడమని అభ్యర్థించడం జరిగింది. మా అభ్యర్థనను మన్నించి భక్తులందరూ ఇక్కడ నుంచి నిష్క్రమించి ఆన్లైన్ ద్వారానే అన్ని కార్యక్రమాలను చూస్తున్నారు. విశేషించి ఈ కరోనా బారి నుంచి మన రాష్ట్రాన్ని, భారతదేశాన్ని, ప్రపంచాన్ని రక్షించేందుకు ఒక మహాసంకల్పంతో ఇక్కడ నిరంతర మృత్యుంజయ మహామంత్ర జపం, అలాగే ఆరోగ్య పాశుపత హోమము జరుగుతున్నాయి. శీతల హోమం కూడా ప్రారంభించాము. మరి ఈ మహాక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో, విశ్వానికి నాభి కేంద్రంగా చెప్పబడే ఈ శ్రీశైలంలో జ్యోతిర్లింగము, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబ అమ్మవారి యొక్క సన్నిధానంలో జరిగే కార్యక్రమాలు ప్రపంచానంతటికీ శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయనే ఒక సదుద్దేశంతో, ఒక మహాసంకల్పంతో ఇక్కడ తలపెట్టినటువంటి యజ్ఞ యాగాదులు, జపాలు అన్నీ త్వరలోనే ఫలితాలను ఇవ్వాలని ఆదిదేవులైన పార్వతీ పరమేశ్వరులను కాంక్షిస్తూ, మరి ఉగాది పర్వదినం సందర్భంగా, ఉగాది ఉత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలను మీకు ప్రసారం చేస్తాం. వాటిని అన్నింటినీ తిలకించి మీ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ.